హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐ విష్ యు వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరంలో అందరికీ సంతోషాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ న్యూ ఇయర్ కూడా మేము చాలా సింపుల్గానే చేసుకున్నాం అనమాట. లాస్ట్ వీక్ క్రిస్మస్ అప్పుడు కూడా నాకు హెల్త్ బాగాలేక కాస్త వీక్గా సిక్ అయిపోయాను కదా. సో ఇప్పుడు అంతా కంప్లీట్గా రికవర్ అయిపోయాను అనమాట. ఇప్పుడు నార్మల్గా వచ్చేసాను. సో ఎవరైతే నేను రికవర్ కావాలని కోరుకున్నారో వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ లైక్ అలాగే మీ కమెంట్స్ అనేవి నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి. మరొకసారి అందరికీ కూడా ఐ విష్ యూ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేయండి. ఇది వచ్చేసి 31st నైట్ అనమాట. 9:30 అంటే ఇండియాలో 12:00కి ప్రేయర్ అయితే స్టార్ట్ అవుతుంది కదా మా సిఎస్ఐ చర్చ్ నుంచి. సో లైవ్ పెట్టుకుంటూ మెహందీ అయితే పెట్టుకున్నాను అనమాట. లాస్ట్ క్రిస్మస్కి పెట్టుకునేది అంతా కూడా కొంచెం పోయింది అనమాట. సో మళ్ళీ న్యూ ఇయర్ కూడా పెట్టుకున్నాను. ఎలా అనిపించిందో కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. క్రిస్మస్కి డెకరేషన్ చేసింది కూడా నేను అక్కడక్కడ కొన్ని చూపించాను కదా. సో ఇది వచ్చేసి న్యూ ఇయర్కి మొత్తం అంతా బెలూన్స్ తోటి ఈ విధంగా డెకరేషన్ అయితే చేశారు. ప్రేయర్ సర్వీస్ కూడా చక్కగా బాగా జరిగింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్, అంటే న్యూ ఇయర్ రోజు నేను మార్నింగ్ లేచి కిచెన్లోకి రాగానే మొత్తం నీట్గా ఉంది. సింక్లో ఏమీ లేకుండా సింక్ అంతా కూడా నీట్గా ఉంది. మా హస్బెండ్ అయితే నైట్ ఇవన్నీ కూడా క్లీన్ చేశారంట. న్యూ ఇయర్ రోజు కాస్త హెల్ప్ అయితే చేశారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. లేచి నేను కిచెన్లోకి రాగానే నాకు ఫ్రెష్గా అనిపించాలని చెప్పేసి అంతా నీట్గా పెట్టారంట. సో తన యొక్క టీ పెట్టి పాలు కూడా కాచి పక్కన పెట్టారు. నేను తనకి దోశ అయితే వేశాను. సో ఇక న్యూ ఇయర్ కాబట్టి తన అన్ని కూడా కొత్తవి, షర్ట్ ప్యాంట్ షూస్ అవన్నీ కూడా ముందు రోజే మేము ఈవినింగ్ వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కున్నారనమాట. సో అవి ఇప్పుడు వేసుకుని తనైతే వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అంతా కూడా అయిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ నేను పన్నీర్ కర్రీ అయితే చేసుకుంటున్నాను. అలాగే ఒక చిన్న 2 చపాతీలు అయితే చేసుకొని పన్నీర్ కర్రీతో అయితే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయితే చేసేసాను. నా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయ్యాక ఉన్నవి కూడా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు రైస్ అంతా కూడా ఈ విధంగా వాష్ చేసి పెట్టాను. ఈ లోపల బియ్యం అంతా కూడా చక్కగా నానిపోతాయని చెప్పేసి ఇక్కడ నేను కూడా రైస్ అయితే వండుకుంటున్నాను. ఫస్ట్ రైస్ వాష్ చేసిన వాటర్ అయితే తీసుకున్నాను. ఒక చిన్న మొక్క ఉంది, దానికి పోద్దామని చెప్పేసి ఈ లోపల నేను తర్వాత ఇంకా బాత్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ముందు రైస్ అయితే ఈ విధంగా బగారా రైస్ అయితే చేసుకుంటున్నాను. అలాగే చికెన్ కర్రీ కూడా ఈ విధంగా రెడీ అయితే అయిపోయింది. ఈ అదిలోపే రైస్ కూడా పెట్టేశాను తనకు కూడా. సో ఈ విధంగా ఇద్దరికి రైస్ అయితే కంప్లీట్ చేసుకొని చికెన్ కర్రీ కూడా కంప్లీట్ చేశాను సింపుల్గాను. సో సూపర్గా అయితే కుదిరాయి కర్రీ, అలాగే ఈ రైస్ కూడా పొడిపొడిగా చక్కగా బాగా కుదిరింది. ఈ లోపల తను కూడా లంచ్ టైంకి అయితే ఇంటికి వచ్చి లంచ్ అయితే చేసేసి వెళ్ళిపోయారనమాట. ఈవినింగ్ వస్తా తను కేక్ అయితే ఈ విధంగా తీసుకొచ్చారు. ఇంకా నేను తను వచ్చే ముందే నేను అంతా కూడా రెడీ అయి ఉన్నానమాట. తనకి ఈవినింగ్ కూడా నేను బ్రేక్ఫాస్ట్ అంతా కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాను. తను వచ్చిన తర్వాత ఇంకా అదే డ్రెస్ తోటే ఇద్దరం అయితే కేక్ కటింగ్ అయితే చేశామన్నమాట. కేక్ అయితే చాలా బాగుంది, చాక్లెట్ కేక్. ఈ విధంగా మై న్యూ ఇయర్ అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నాము చాలా సింపుల్గానే. అలాగే కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాను, అవన్నీ కూడా షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్లో అయితే తప్పకుండా షేర్ చేయండి. అలాగే పిక్స్ కూడా మీకు ఎలా అనిపించాయి కూడా కమెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.